మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండల పరిధిలో టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మండల కాంగ్రెస్ పార్టీ మరియు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక చట్టాలను మరియు డీజిల్ పెట్రోల్ ధరలు వెనక్కి తీసుకోవాలని భారత్ బంద్లో భాగమై నిరసన తెలిపారు. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు దుకాణాలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దుష్యంత్ రెడ్డి జిల్లా డీసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రంగారావు రాష్ట్ర ఉపసర్పంచుల సంఘాల అధ్యక్షులు రాములు నాయక్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహాచారి మండల నాయకులు రఘువీర్ శర్మ మీనాక్షి అమరేశ్వర వెంకట్ గోపాల్ యాదవ్ ఎంపీటీసీ తులసీరాం బీఎస్పీ పార్టీ నాయకులు సుధాకర్ అంజీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవపేట మండల్ హెడ్ క్వార్టర్లో భారత్ బంద్ జరిగింది. ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు సహకరించిన షాప్ ఓనర్స్ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఇంకా ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇది కేవలం మొదలు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేవలం ఇది ఒక మొదలైంది. ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.